ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ నాయకుడు కూడా చూసాం. నటిస్తూ, ఏదైతే సినిమాల్లో నటిస్తూ, ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం ఆ సంఘటన కూడా. ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదాం. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం, అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలేస్తే 15 రోజులు ఇంట్లో కాలెత్తి పనుకున్నాడు ఆయన. ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని. ఏంది ఇది, జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది. ఎవరా ఈ యువకుడు, భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే, సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని, 23 ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, భయపడకుండా కేసులు పెట్టినా కట్టగట్టుకొని అందరూ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు, ఏబిఎన్, ఈటీవీ, TV9, NTV అని కక్కలు ఎన్ని ఛానళ్ళు కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వణకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి, 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోవటమా, పొద్దున ఏం మాట్లాడతామా సాయంకాలం ఒకటి మాట్లాడటమా, లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా, ఓ అని కదిలిపోవటమా కాదు. ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు, ఒక ధైర్యం నింపటమే. అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది తప్ప ఇంకే ఒక నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడైంటే, జగన్మోహన్ రెడ్డి గారి కత్తి వచ్చినప్పుడు మీరై ఉంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండం ఆడుంటారు, అయ్యా 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 అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా, హుందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం కూడా, ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కానివాయ్ వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు, నన్ను చంపేయాలనుకున్నారు, రచ్చ చేస్తుంది ఎవరయ్యా, ఎవరు వెనకి ఆడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది అంటేనే నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతుంది చెప్పుకుంది ఎవరు, ధైర్యవంతుడే ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే. ఎక్కడ నేను, నాకు తెలిసి చాలా, నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం, మీరు చాలామంది చూస్తుంటారు, ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి నేను ఎవరికి భయపడ్డు ఎవరు చెప్పుకుంటారు, ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు. ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు, సమయం సందర్భం బట్టి చూపించుకునేది ధైర్యం. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది. మీరు చెప్పేది ఏంది, అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుణ్ణి నేను ఎవరికి భయపడ్ను, నువ్వు ఎవడు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలు భయం ఉంది, వణకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తాను. అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టు, వాళ్ళ గురించి మాట్లాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.